టీడీపీ కూటమికి ఆదిలోనే ఏమిటి అవాంతరాలు? ఖచ్చితంగా 100 రోజులు కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి కాలేదు. కానీ వరుసగా ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. విశాఖలో 2 వారాల క్రితం ఒక సెజ్లో భారీ ప్రమాదం జరిగి ఏకంగా 20 మంది దాకా మృత్యువాత పడ్డారు. ఆ ఘటన అలా ఉండగానే ఇప్పుడు దానిని మించి జలప్రళయమే వచ్చిపడింది. ఏపీకి వాణిజ్య రాజధానిగా ఉన్న బెజవాడ మీదనే వరద బీభత్సం తాకిడి చేసింది. దాంతో మొత్తం బెజవాడ స్తంభించిపోయింది. ఏపీకి ఆదాయాన్ని తెచ్చే ఈ నగరం ఇలా కునారిల్లడం, ఇప్పట్లో కోలుకోలేని విధంగా నష్టాలు పాలు కావడం నిజంగా కూటమికి పెద్ద కష్టమే తెచ్చిపెట్టిందని అంటున్నారు. వరదల వల్ల వచ్చిన నష్టం మాటలకు అందనిది, ఏ రకమైన అంచనాలు వేయడానికి కూడా వీలు కుదరనిది అని అంటున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల్లో పడ్డారు. బిజీగా బిజినెస్ చేసుకునే ఒక నగరాన్ని జలఖడ్గం కుత్తుక కత్తిరించినట్లయిందని అంటున్నారు. అంతేకాదు, ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలతో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లన్నీ కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్ల విషయంలో ఆలోచన చేస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో రోడ్ల నిర్మాణం చేపట్టాలని చూస్తున్నారు. తొలి దశలో కొన్ని, మలి దశలో కొన్ని అని ప్రణాళికలు రూపొందించుకునే పనిలో ప్రభుత్వం ఉంది. ఇంతలో అసలు పట్టణం, పల్లె తేడా లేకుండా మొత్తం రోడ్లు కొట్టుకుని పోయాయి. అధికారులు అందించిన వివరాల ప్రకారం చూస్తే కనుక ఏకంగా 3,312 కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుని పోయాయి. అలాగే ఖరీఫ్ సీజన్ అతిపెద్దది. మొత్తం సంవత్సరం పంట అంతా వచ్చే సీజన్ ఇదే. అలాంటి సీజన్లో వచ్చిన ఈ వాయుగుండం రైతుల పాలిట గండంగా మారింది. దానితో ఏపీలో 170,000 ఎకరాలలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాంతో రైతులంతా గగ్గోలు పెడుతున్నారు. అలాగే మరో 18,424 హెక్టార్లలో ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఇలా అన్ని విధాలుగాను ఏపీ ఇబ్బందుల్లో కూరుకుని పోయింది. ఏపీ ఆర్థిక పరిస్థితి చూస్తే ఏమాత్రం బాగోలేదు. దానికి తోడు అన్నట్లుగా వచ్చి పడిన వరదలతో కూటమి ప్రభుత్వం పూర్తిగా ఇబ్బందుల్లో పడిందని అంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధానిని తొలి ప్రయారిటీగా పెట్టుకుంది. అలాగే పోలవరం విషయంలోనూ పట్టుదలగా అడుగులు వేస్తోంది. ఈ సమయంలో వాయుగుండాలు వచ్చి పడడమే కాకుండా వరదలతో ఏపీని అతలాకుతలం చేస్తూ ఉంటే ఏపీ ఏ విధంగా ఎత్తుగెళ్తుంది అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ భారీ నష్టానికి తగిన విధంగా ఆదుకోవాల్సింది కేంద్రమే అని అంటున్నారు. లేకపోతే ఏపీ కోలుకోలేదని కూడా అంటున్నారు.